గ్రామాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. సముద్రంలో చేపల వేట దగ్గర మొదలైన వివాదం రెండు గ్రామాల మధ్య అగ్గిరాజేసింది. మత్స్యకారుల గ్రామంపై దాడికి పురిగొల్పింది. వేటపాలెం మండలం కటారిపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు మారణాయుధాలతో వాడరేవు గ్రామంపై దాడికి తెగబడ్డారు. సముద్రంలో చిన్న చేపలు పట్టే వల వేయవద్దు అన్న అంశంపై గత కొద్ది కాలంగా రెండు గ్రామాల మధ్య వివాదం మొదలైంది. నెల రోజుల క్రితం సముద్రంలోనే రెండు గ్రామాల మత్స్యకారులు పడవలపై కొట్టుకున్నారు. ఆ వివాదం ముదిరింది. మత్స్యకారుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఒకవైపు మత్స్యశాఖ అధికారులు చర్చిస్తుండగానే దాడి జరగడం మత్స్యకార గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు మత్స్యకార గ్రామాల్లో మోహరించారు. పోలీసులను సైతం లెక్క చేయకుండా జరిగిన దాడి 20 మందిని గాయపరిచింది. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఓడరేవు తీర ప్రాంత మత్స్యకారులపై వేటపాలెం మండలం కటారివారిపాలెం మత్స్యకారులు దాడి చేశారు. ఈ దాడిలో ఓడరేవుకు చెందిన మత్స్యకారులు సుమారుగా 20 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చీరాల ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేస్తున్నారు. దాడిలో ఓడరేవు తాజా మాజీ సర్పంచ్ ఎరిపిల్లి రమణకు తీవ్ర గాయాలయ్యాయి. సముద్రంలో వేట విషయమై ఓడరేవు కటారివారిపాలెం గ్రామాల మత్స్యకారులకు గొడవలు చోటు చేసుకున్నాయి. జరుగుతున్న గొడవలపై మత్స్యశాఖ అధికారులు విచారణ నిమిత్తం శుక్రవారం ఓడరేవుకు వచ్చారు. చర్చలు జరుగుతుండగానే ఓడరేవు మత్స్యకారులపై రామాపురం రామచంద్రాపురం కటారివారిపాలెం మత్స్యకారులు మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. పోలీసులు గ్రామాన్ని మోహరించారు. మత్స్యకారులను చెదరగొట్టారు. డిఎస్పీ శ్రీకాంత్ పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఓకే సార్, ఈరోజు జడి ఫిస్టీస్ తర్వాత వాళ్ళ కులపెద్దలు వీళ్ళు ఓడరేవు వాళ్ళకి తర్వాత కటేరు వాళ్ళకి బల్ల వల్ల తర్వాత ఈ ఐల వల్ల గురించి డిస్ప్యూట్ ఉంది కాబట్టి బల్ల వల్ల గురించి వీళ్ళతో చర్చించాలని ఐల వల్ల గురించి వాళ్ళు చర్చించాలని మన జడి ఫిస్టీస్ గారు చెప్పారు. జడి ఫిస్టీస్ మీద మన సిఐ గారు ఎస్ఐ గారు అంతా వచ్చారు. అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నా మధ్యలో వీళ్ళు వేటకు వెళ్ళాడనేసి ఓడరే వాళ్ళు మన కటరవాద పాలెం వాళ్ళు ఆపి వాళ్ళని ఎందుకు వచ్చారని అడిగి వాళ్ళని అక్కడ తీసుకొచ్చారు కటరవాద. ఆ విషయం విని ఫోన్ ద్వారా వీళ్ళు తెలుసుకుని వీళ్ళు ఇక్కడ 10 మంది వీళ్ళు నాకు అప్పుడు సిఐ గారు జేడి ఫిసిస్ తర్వాత నేను మాట్లాడేసి వాళ్ళకి ఎవరి వాళ్ళకి పంపించేస్తామో మీరు గురకూడదని చెప్పేసి మేము ఫస్ట్ వేటపాలెం వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పాము. ఇక్కడ వీళ్ళు కటారి వాళ్ళ ఇక్కడ తీసుకొచ్చి తర్వాత కటారి వాళ్ళ పోయి అక్కడి నుంచి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పాము. అంత లోపల వీళ్ళు గుంపులు వేసి మళ్ళీ ఏదో గొడవ చేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేది వచ్చిందని వాళ్ళు అక్కడి నుంచి దాదాపు ఒక 500 మంది వచ్చారు. వాళ్ళని ఆడుకోవడానికి ప్రయత్నించారు. వాళ్ళు తోసుకుంటూ వచ్చారు. తర్వాత ఇక్కడ ఓడరే బీచ్ కడ వచ్చారు. ఒక ఇరు పార్టీలు ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకోవాలి. ఈ ఇదంతా మనకి కటారి వారి పాలెము వీళ్ళకి ఉన్నటువంటి వలల సమస్య వల్ల ఇది జరిగింది. దీని గురించి పోలీస్ తరఫున మనము ఆల్రెడీ ఆర్డీఓ గారికి తర్వాత జేడి ఫిసిటీస్కి లెటర్లు కూడా పెట్టాము. ఇట్లా శాంతిభద్రతలు నష్టం కలగవచ్చు కాబట్టి మీరు యాక్షన్ తీసుకుని దీని గురించి దాని మీద 2వ తేదీన మీటింగ్ కూడా జరిగింది. 2వ తేదీన మీటింగ్ కూడా జరిగింది. ఆ మీటింగ్లో 10 రోజుల్లో దీన్ని పరిష్కారం చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. గవర్నమెంట్కి తెలియజేసి పరిష్కారం తీసుకుని చెప్పారు. ఆ మధ్యలోనే ఇది ఈ విషయం జరిగింది. ఈరోజు ఫిసిటీస్ వాళ్ళు ఇంతకుముందు జరిగిన గొడవలు పరిశీలిద్దామనేసి ఆ పర్వాలు ఏదైనా ఉంటే ఇద్దరికి అచ్చ చెప్తా ఒకరికి అప్పచెప్దామని వచ్చారు. ఈ అప్పచెప్పడం కోసం ఇక్కడ కటరివాలలో జేడి ఫిసిటీస్ గారు కటరివాడ పాలక వాళ్ళతో మాత్రమే మీటింగ్ పెట్టారు. దానికి అక్కడ కొద్దిగా ఈ ఫోన్ మెసేజ్ల ద్వారా వాళ్ళని పట్టుకున్నాను వీళ్ళు పట్టుకున్న వాళ్ళ వలన ఉద్రేకతలు తయారయ్యి ఒకరి మీద వీళ్ళు వచ్చేసి ఈ ఊరి మీద దాడి చేయడం వచ్చింది ఫోర్స్ వచ్చింది. కటరి పాలెం వాళ్ళకి వైపు పంపించేసాము. ఈవెళ్ళని కూడా వాళ్ళ ఇళ్ళలో పంపిస్తున్నాము. ఈ జరిగిన పరిణామం మీద కేసు కట్టి నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు వచ్చేసి 40 మంది స్పెషల్ బ్యాట్ వచ్చారు. 40 మంది అక్కడ పీసీస్ వచ్చారు. ఆర్సీసీపీ గారు అడ్మిన్ సార్ వచ్చారు. నేను దాదాపు 6 మంది సీఏలు 10 మంది ఎస్ఐలు ఒక 40 మంది సివిల్ పోలీసులు